हाई स्टूडेंट्स गुड मॉर्निंग एवरीबडी मैं इलेक्ट्रिशियन अकाडमी क्विज वन क्वेश्चन अपलोड जी क्वेश्चन को वे ऑप्शन अंदर कमेंट चेयन चपा चाल मंदिर कामेंट दाख संबंधी आंसर इनक क्लियर एक्सप्लेन करेक्ट आंसर अने एक्सप्लेन जरूरत తరువాత మన ఈ ఛానల్ ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో క్విజ్ 1 లో ఉన్నటువంటి ఆన్సర్ ని ఇప్పుడు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతది సో చూడండి మనకి క్విజ్ 1 లోపల క్వశ్చన్ మనం ఏ క్వశ్చన్ ఇచ్చాము అనేది ఒక్కసారి జాగ్రత్తగా చూడండి క్వశ్చన్ ఏం చెప్పాము రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ If length of a conductor is increases, area of cross section remains constant అనేది క్వశ్చన్ ఏమిచ్చామండి ఒక కండక్టర్ యొక్క నిరోధము రెసిస్టెన్స్ ఏ విధంగా చేంజ్ అవుతది ఎప్పుడు ఏ విధంగా చేంజ్ అవుతది అని చెప్పుకోవడం జరిగింది లెంగ్త్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏ విధంగా చేంజ్ అవుతది అనేది క్వశ్చన్ అడగడం జరిగింది సో ఆన్సర్ ఏంటి లెంగ్త్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్ గా రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతది ఇది ఏ విధంగా ఇంక్రీజ్ అవుతది అంటే రెసిస్టెన్స్ డబుల్ అవుతది 2 టైమ్స్ అయితే 2 టైమ్స్ అవుతది 3 టైమ్స్ అయితే 3 టైమ్స్ అవుతది సో లెంగ్త్ కి ప్రొపోర్షనల్ గా ఇంక్రీజ్ అవడం జరుగుతది ఇది ఏ కండిషన్ మీద ఏ లా ప్రకారంగా ఇంక్రీజ్ అవుతది అనేది గనుక మనం చూసినట్లయితే లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ మీద డిపెండ్ అయ్యి లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ మీద డిపెండ్ అయ్యి మనకి ఏమవుతది అంటే రెసిస్టెన్స్ చేంజ్ అవడం జరుగుతుంది ఈ లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ లోపల మనకు ఉన్నటువంటి కండిషన్ ఏంటి అనేది గనుక మీరు జాగ్రత్తగా గమనిస్తే రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది లెంగ్త్ सो रेसिस्टेंस ये विधंगा चेंज अवुतदी कंडक्टर योक्क लेंथ की डायरेक्टली प्रोपोर्शनल लो उंटदी अंटे कंडक्टर योक्क लेंथ इंक्रीज अवुते रेसिस्टेंस इंक्रीज अवुतदी कंडक्टर योक्क रेसिस्टेंस डिक्रीज अवुते रेसिस्टेंस डिक्रीज अवुतदी इदी एरिया आफ् क्रॉस सेक्शन मारनंत वरकी ई कंडीशन अलागे उंटदी काबट्टी लेंथ इंक्रीज अयिनप्पुडु रेसिस्टेंस कूडा इंक्रीज अवडं जरुगुतदी इदे क्वेश्चन नु कोंचेम మోడిఫై చేసి అంటే క్వశ్చన్ను తిప్పి అడగడం జరుగుతుంది ఏ విధంగా అడుగుతాడు ఇఫ్ కండక్టర్ లెంగ్త్ ఈజ్ డబుల్ వాట్ ఈజ్ ద రెసిస్టెన్స్ అంటాడు సో కండక్టర్ లెంగ్త్ డబుల్ అయినప్పుడు అంటే ఎల్ అనేది 2L అవుతే రెసిస్టెన్స్ కూడా ఆటోమేటిక్గా డబుల్ అవుతుంది ఆర్ అనేది 2R అవుతుంది సో లెంగ్త్ అనేది 3 టైమ్స్ ఇంక్రీజ్ అవుతే రెసిస్టెన్స్ కూడా 3 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి సో మనకి ఇచ్చిన దాంట్లో బి ఇంక్రీజెస్ అనేది కరెక్ట్ ఆన్సర్ సో ఇప్పటి వరకు కూడా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని మీకు క్విజ్లాగా అందించడం జరుగుతుంది సో అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ మీరు ఏం చేస్తారంటే కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి ఆ తర్వాత మీకు రైట్ ఆన్సర్ని ఎందువల్ల అది రైట్ ఆన్సర్ అనే అయింది అనేది కాజ్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్